Hi friends, welcome. Today in this class we are going to learn degrees of comparison. Manaki functional grammar lo chala important topics ainatvanti active voice, passive voice, alage reported speech, direct and indirect speech, alage simple complex compound sentences ila sentences tho paatuga degrees of comparison kuda చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్ని రకాల పోటీ పరీక్షలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయితేనేమి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయితేనేమి, అలాగే రిపోర్టెడ్ స్పీచ్ అయితేనేమి, అలాగే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అయితేనేమి, వీటినన్నింటిని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. అంటే ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్లోకి, అంటే ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్లోకి మార్చడమే దీని ఉద్దేశం. ఒక ఫామ్లో నుంచి మరొక ఫామ్లో మార్చేటప్పుడు మీనింగ్ను మార్చం. మీనింగ్ మారకుండా ఒక ఫామ్లో నుంచి మరొక ఫామ్లోకి మార్చడమే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏమున్నాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పలు రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే మీనింగ్ మారదు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఒక వాటి చెప్తే ప్యాసివ్ వాయిస్లో కూడా అదే అర్థాన్ని ఇచ్చే విధంగా చెప్తాం, కానీ ఫామ్ మారిపోద్ది. అలాగే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకు మార్చేటప్పుడు కూడా ఒకే అర్థాన్ని రెండు రకాల సెంటెన్స్లు చెప్తాం, కాకపోతే ఫామ్ మారుతుంది. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా మనం మూడు రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఆల్రెడీ మీకు తెలుసు, పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్ డిగ్రీని. ఈ మూడు డిగ్రీల్లో కూడా సెంటెన్స్ యొక్క అర్థాన్ని మార్చకూడదు, అర్థాన్ని మార్చకుండా ఫామ్స్ మారుస్తాం. సరే, ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు డిగ్రీ అంటే ఏంటంటే మనం చదువుకున్నటువంటి కాలేజ్ డిగ్రీ కాదు, బీఏ, బీకామ్, బీఎస్సి అనే అర్థం కాదు. ఇక్కడ డిగ్రీ అంటే లెవెల్, ఒక లెవెల్, ఎంతవరకు లెవెల్, ఒక క్వాంటిటీ, ఒక ఇంటెన్సిటీ, ఏ స్థాయి అని అనుకుంటాం. ఏ విధంగా అయితే వర్బ్స్కి మూడు రకాల ఫామ్స్ ఉన్నాయో, కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్, V1, V2, V3 అని చెప్పుకుంటామో, యాడ్జెక్టివ్స్ కూడా త్రీ ఫామ్స్ ఉన్నాయి. యాడ్జెక్టివ్స్కి మరియు యాడ్వర్బ్స్కి కూడా త్రీ ఫామ్స్ ఉన్నాయి. అదేంటది, యాడ్జెక్టివ్స్కి యాడ్వర్బ్స్కి త్రీ ఫామ్స్ మేము ఎప్పుడు చూడలేదే అని మీరు అనుకోవచ్చు. యాడ్జెక్టివ్స్కి యాడ్వర్బ్స్ కూడా వాటి యొక్క డిగ్రీని మనం పెంచినప్పుడు మనం ఆ త్రీ ఫామ్స్ చూస్తాం. అవి ఏంటంటే చూడండి, ఒకటి పాజిటివ్ డిగ్రీ, దీన్ని A1 అంటాం. A1 అంటే యాడ్జెక్టివ్ 1 లేదా యాడ్వర్బ్ 1. ఇంకోటి వచ్చి కంపారిటివ్ డిగ్రీ. ఇది వచ్చి A2, గుర్తుపెట్టుకోండి, A2 verb 1, verb 2, verb 3 లాగా నేను మీకు సింప్లిఫైడ్గా చెప్తున్నాను, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఈ వీడియోలో మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని చాలా సింపుల్గా నేర్చుకోబోతున్నారు. మీరు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లేకుండా చాలా షార్ట్ కట్స్లో నేర్చుకుంటారు. మన వీడియోస్లో అంతా గ్రామర్ అంతా షార్ట్ కట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. కావాలంటే మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు అన్ని రకాల సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్ డిగ్రీకి మార్చడం ఈజీగా నేర్చుకుంటారు. అలాగే సూపర్లేటివ్ డిగ్రీ అంటే A3. చూసారా, A1, A2, A3 అంటే యాడ్జెక్టివ్ 1 ఆర్ యాడ్వర్బ్ 1. కంపారిటివ్ డిగ్రీ అంటే యాడ్జెక్టివ్ 2 ఆర్ యాడ్వర్బ్ 2. సూపర్ డిగ్రీ అంటే యాడ్జెక్టివ్ 3 ఆర్ యాడ్వర్బ్ 3. ఆ విధంగా మూడోలు. సరే, కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు మనం ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకున్నాం, ఎవరంటే సురేష్, రమేష్, కైలాష్ అని ముగ్గురు వ్యక్తులను తీసుకుందాం అనుకుందాం. ముగ్గురిని మనం ఎవరిని పోల్చకుండా వాళ్ళ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సురేష్ టాల్, రమేష్ కూడా టాల్, కైలాష్ కూడా టాల్. చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు తీసుకున్నాం, సురేష్, రమేష్, కైలాష్.
సురేష్ని విడిగా చూసినప్పుడు టాల్గా ఉంటాడు, రమేష్ని విడిగా చూసినప్పుడు టాల్గా ఉంటాడు, కైలాష్ని విడిగా చూసినప్పుడు టాల్గా ఉంటాడు. అంటే వీళ్ళని ఎవరితో పోల్చకుండా వాళ్ళని వాళ్ళగా చూసినప్పుడు ముగ్గురు పొడవుగా ఉన్నారు. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇలా తీసుకుంటే పాజిటివ్ డిగ్రీ, ఎవరిని పోల్చలే నేను ఇక్కడ. మరి నేను ఇప్పుడు వీళ్ళ డిగ్రీ కొంచెం ఏ స్థాయిలో ఉంది అంటే ఈ టాల్ అనేటువంటి క్వాలిటీ, ఆ డిగ్రీ, డిగ్రీ అంటే లెవెల్, అదే చూడండి డిగ్రీ ఆఫ్ కంపారిజన్, కంపేర్ చేసినప్పుడు ఆ క్వాలిటీ ఏంది, టాల్ అనేటువంటి క్వాలిటీ, ఇతని యొక్క టాల్ క్వాలిటీ ఆ డిగ్రీ ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం ఆయిల్ని వాటర్ని లీటర్లో కొలుస్తాం, అలాగే చింతపండు, బియ్యం అలాంటివన్నీ మనం కేజీలో చూస్తాం. మరి క్వాలిటీస్ని కేజీల్లో లీటర్లో చూడడం, డిగ్రీస్లో చూస్తాం. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ, ఒక వస్తువు యొక్క క్వాలిటీ, ఇలాంటి వాటిని డిగ్రీస్లో కొలుస్తాం కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ బీఏ బీకామ్ బీఎస్సీ కాదు. సో ఇక్కడ సురేష్ని విడిగా తీసుకున్నప్పుడు టాలే, రమేష్ని విడిగా తీసుకున్నప్పుడు టాలే, కైలాష్ని తీసుకున్నప్పుడు టాలే. మరి ఈయన ఎంత టాల్ అని చెప్పేటప్పుడు, ఈయన ఎంత టాల్ అని చెప్పేటప్పుడు, ఈయన ఒకరితో పోల్చినప్పుడు ఎంత టాల్ అని చెప్పేటప్పుడు వాడేదే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ని రమేష్ని ఇద్దరిని రప్పించాం, సురేష్ని రమేష్ని ఇద్దరిని రప్పించాం. చూడండి ఇప్పుడు సురేష్ రమేష్ ఇద్దరిని రప్పించాం అనుకుందాం. ఇప్పుడు సురేష్ నిలబెడితే అంత పొడవు ఉన్నాడు, రమేష్ని ఇది సురేష్, రమేష్ నిలబెడితే అంత పొడవు ఉన్నాడు. విడిగా చూస్తే వీళ్ళిద్దరిని సురేష్ పొడవే, రమేష్ పొడవుగానే ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని పక్క పక్క నిలబెట్టినప్పుడు సురేష్ వచ్చి ఇంత పొడవు ఉన్నాడు, మరి రమేష్ వస్తే కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నాడు. అంటే ఇతని యొక్క పొడవు అనేటువంటి క్వాలిటీ కొంచెం ఎక్కువగా ఉంది. చూడండి డిగ్రీ కాస్త పెరిగింది. అప్పుడు మనం వాడాల్సింది ఏంటంటే కంపారిటివ్ డిగ్రీ. చూసారా కంపారిటివ్ డిగ్రీ అంటే, కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు వస్తుంది, ఇద్దరు వ్యక్తుల్ని పోల్చినప్పుడే. ఇద్దరు వ్యక్తులు కావచ్చు, రెండు వస్తువులు కావచ్చు, రెండు ప్రదేశాలు ప్లేసెస్ కావచ్చు, మరి ఏదైనా రెండు తీసుకున్నప్పుడే అంటే పోల్చినప్పుడు కంపారిటివ్ అంటే కంపేర్ పోల్చడం అన్నప్పుడు. అప్పుడు నేనేమవుతుందంటే ఇప్పుడు సురేష్ టాల్, రమేష్ టాలే, సురేష్ టాలే, రమేష్ టాలే, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు పెట్టినప్పుడు సురేష్ కాస్త చిన్నవాడైపోయాడు, కొంచెం హైట్లో తగ్గిపోయాడు, రమేష్ కాస్త పెరిగాడు, పొడవులో పెరిగింది. అంటే అతని యొక్క టాల్ అనేటువంటిది, బీయింగ్ టాల్ అనేది కాస్త ఏంది డిగ్రీ కొంచెం ఎక్కువ చూపిస్తున్నాం. అప్పుడు సురేష్ వస్తే టాల్ అయితే రమేష్ ఏమవుతాడు, టాలా. చూడండి ఈఆర్ చేర్చడం వల్ల టాలా అయ్యాడు, ఏమయ్యాడు, టాలా అయ్యాడు. అలాగే ఇప్పుడు నేను సురేష్ని నిలబెట్టాను, అలాగే రమేష్ని నిలబెట్టాను, అలాగే కైలాష్ని ముగ్గురిని ఒక దగ్గర నిల్చోబెట్టాను. సురేష్ని రమేష్ని కైలాష్ని ముగ్గురు నిల్చోబెట్టాను. సురేష్ వచ్చి తన పొడవు యాజ్ యూజువల్గా అలాగే ఉన్నాడు, రమేష్ తనకన్నా కొంచెం పొడవుగా ఉన్నాడు. మరి కైలాష్ నిలబెడితే ఈ రమేష్ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ పొడవు ఉన్నాడు. చూడండి చూడండి, సురేష్ వచ్చి ఇక్కడ వరకు ఉన్నాడు, రమేష్ కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నాడు, కైలాష్ వీళ్ళల్లో అందరికన్నా పొడవు ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది, సురేష్ యాజ్ యూజువల్గా టాల్, రమేష్ సురేష్తో పోలిస్తే టాలా, మరి కైలాష్ పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరికన్నా పొడవుగా ఉన్నాడు కాబట్టి సూపర్, అతను సూపర్ లేటివ్ అంటే ఉన్న వాళ్ళ కన్నా హయ్యెస్ట్ డిగ్రీ. ఎవరితో మీరు కనీసం సూపర్ డిగ్రీ వాడాలంటే గుర్తుపెట్టుకోండి, కనీసం ముగ్గురు ఉండాలి, కనీసం ముగ్గురు ఉండాలి, మూడు వస్తువులన్నా ఉండాలి, మూడు స్థలాలన్నా ఉండాలి, మూడు జంతువులన్నా ఉండాలి. అలా ఏవైనా యూ షుడ్ టేక్ ఎనీ త్రీ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు సూపర్ లేటివ్ అయిపోయాడు కైలాష్, ఇప్పుడు టాలెస్ట్ అయిపోయాడు, ఏమైపోయాడు, టాలెస్ట్. సురేష్ టాలే, బేసిక్గా ఏంటి ఇక్కడ చూడండి, ఎవరితో పోల్చలేం, మళ్ళీ చూడండి సురేష్ టాల్, రమేష్ కూడా టాల్, కైలాష్ టాల్.
ఎక్కడన్నా సురేష్ కనిపిస్తే సురేష్ నువ్వు చాలా టాల్గా ఉంటావయ్యా అని అంటాం. రమేష్ కనిపించాడు అనుకోండి, రమేష్ నువ్వు చాలా టాల్గా ఉంటావయ్యా అని. కైలాష్ కూడా కనిపించాడు అనుకోండి, కైలాష్ నువ్వు చాలా టాల్గా ఉంటావు అన్నాం. మరి సురేష్ని రమేష్ని నిలబెట్టినప్పుడు, అరే సురేష్ నీకన్నా రమేష్ ఎప్పుడు ఉన్నాడే, రమేష్ ఈజ్ టాలర్ దాన్ సురేష్. మరి రమేష్ పొడవుగా ఉన్నాడు అనుకున్న స్థితి నుంచి పక్కన కైలాష్ వచ్చి నిలబడ్డాడు, వాళ్ళిద్దరిలో ఇతను పొడవ, మరి ఇప్పుడు చూడు నేను వచ్చి నిలబడ్డాను అన్నాడు. అంటే కైలాష్ వచ్చి నిలబడడం వల్ల సురేష్ కన్నా రమేష్ కన్నా కైలాష్ పొడవు ఉండడం వల్ల కైలాష్ని టాలెస్ట్ అన్నాం. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. చూసారా, ఈ టేబుల్లో విడివిడిగా చూపిస్తే పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ ఏ ఇద్దరిని కానీ పోలిస్తే కంపారిటివ్ డిగ్రీ, ఏదైనా కనీసం ముగ్గురితో పోలిస్తే సూపర్లేటివ్ డిగ్రీ. ఆ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మూడు ఉన్నాయి. అదేంటంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇవేనేంటి, మనం క్వాలిటీస్ తీసుకున్నాం, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ కూడా తీసుకోవచ్చు. సీత బాగా పడుతుంది, షీ సింగ్స్ వెల్. గీత ఆమె కన్నా బాగా పడుతుంది, గీత సింగ్స్ బెటర్ దాన్ సీత. అలాగే రీటా వీళ్ళిద్దరికన్నా బాగా పడుతుంది, యాడ్వర్బ్ యాక్షన్, రీటా సింగ్స్ ద బెస్ట్ ఆఫ్ ద త్రీ. వీళ్ళ ముగ్గురులో తను బాగా పాడుతుంది అన్నప్పుడు వచ్చింది. సో వెల్, బెటర్, ద బెస్ట్, యాడ్వర్బ్స్ కూడా ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇనిషియల్గా ఏం తెలుసుకున్నాం, డిగ్రీ అంటే ఒక లెవెల్, ఒక క్వాలిటీని పెంచే విధంగా తెలుసుకుంటాం. అది ఒక వ్యక్తి యొక్క క్వాలిటీని లేదా యాక్షన్ యాడ్వర్బ్ని మనం ఈ దేంట్లో మెజర్, దేంట్లో కొలుస్తాం, డిగ్రీస్లో కొలుస్తాం తెలుసుకున్నాం. వర్బ్స్కి ఏ విధంగా అయితే త్రీ ఫార్మ్స్ ఉన్నాయో, యాడ్జెక్టివ్స్కి యాడ్వర్బ్స్ కూడా త్రీ ఫార్మ్స్ అన్నట్టుగా A1, A2, A3 అని తెలుసుకున్నాం. వాటి పేర్లు వచ్చి పాజిటివ్ డిగ్రీ, చూడండి పాజిటివ్, అతను ఒక్కడే ఉన్నప్పుడు పాజిటివ్, పాజిటివ్గా ఆలోచిస్తే అతను టాల్. రమేష్ని పాజిటివ్గా తీసుకుంటే టాల్, కైలాష్ని పాజిటివ్గా తీసుకుంటే టాల్. మరి ఇద్దరిని పోల్చినప్పుడు కంపేర్ డిగ్రీ, కానీ కంపేర్ డిగ్రీలో కనీసం రెండు ఉండాలి. చూడండి పాజిటివ్ డిగ్రీ ఒక్కరుంటే సరిపోతుంది, కంపేర్ డిగ్రీలో ఇద్దరు ఉండాలి, సూపర్ డిగ్రీలో కనీసం ముగ్గురు ఉండాలి. ముగ్గురు మించి ఎంతమందిని ఉండొచ్చు, ప్రపంచంలో ఉన్న జనాభా అందరితో కూడా పోల్చుకోవచ్చు. సో 1, 2, 3, ఇక్కడ వితౌట్ కంపారిజన్, ఇక్కడ కంపారిజన్, ఇక్కడ ఇద్దరితో కంపారిజన్, ఇద్దరి మించి కంపారిజన్, సూపర్ డిగ్రీ. సో ఇప్పుడు మనం ఈ పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్ డిగ్రీలో మోడల్స్ అనేవి నాలుగు ఉన్నాయి. అవి ఏందనేది ఒక్కొక్క మోడల్ని మనం విడివిడిగా నేర్చుకుందాం. చూడండి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ మోడల్, మోడల్ 1, మోడల్ 1 మీకు ఈ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4కి వెళ్ళే ముందు మన వర్బ్ ఫామ్స్, మన టెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఏ విధంగా అయితే వర్బ్స్కి త్రీ ఫామ్స్ రావాలో, ఎట్లా V1, V2, V3, గో, వెన్, గాన్, డూ, డిడ్, డన్ అని ఎలా తెలుసుకున్నామో, మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా ఈ యొక్క A1, A2, A3 అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాల్, టాలా, టాలెస్ట్, టాల్, టాలా, టాలెస్ట్, ఇవి మన మెటీరియల్ డీటెయిల్డ్గా లిస్ట్ ఇచ్చి ఉండాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు అన్ని బోర్డు మీద చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆ లిస్ట్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, బై హెడ్ చేయాల్సి వస్తుంది. టాల్, టాలా, టాలెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, బిగ్, బిగా, బిగ్గెస్ట్, ఆ విధంగా చిన్న చిన్న 2 సిలబుల్స్ వచ్చే వాటికి మనం ఈ విధంగా చేస్తాం. టాల్, టాలా, టాలర్ అంటే డిఫాల్ట్గా దాన్ వచ్చేస్తుంది, సూపర్లేటి డిగ్రీకి డిఫాల్ట్గా దా వస్తుంది, దా. టాల్, టాలర్ దాన్, ఎందుకంటే వేరే వాళ్ళు కంపేర్ చేస్తాం కంటే దాన్ వస్తుంది. అలాగే సూపర్ డిగ్రీలో దా వచ్చేస్తుంది, అంటే డెఫినెట్ ఆర్టికల్ దా, అన్ని సూపర్ డిగ్రీస్ ముందు దా వాడాలని మనం తెలుసుకున్నాం. అలాగే రిచ్, రిచా, రిచా అంటే డిఫాల్ట్గా ఏమొస్తుంది, దాన్ వస్తుంది. అలాగే సూపర్ డిగ్రీలో చెప్పేటప్పుడు ద రిచెస్ట్, అంటే మీరు రిచ్, రిచా, రిచెస్ట్ అనే తెలుసుకొని ఉంటారు, రిచ్, రిచర్ దాన్, ద రిచెస్ట్ అని కూడా తెలుసుకోవాలి. అలాగే ఫ్యూ, ఫ్యూఆ, ఫ్యూఆ దాన్, ద ఫ్యూయెస్ట్, ఇలాంటివి కూడా కొన్ని రేర్గా కనిపిస్తుంటాయి. రెడ్, రెడ్ దాన్, ద రెడ్డెస్ట్,
cute, cuter than, the cutest, small, smaller than, the smallest, simple, simpler than, the simplest, even list to mana material undi chudandi alage konni different ga untai avi endante chudandi ee er est kaakunda pedda pedda words vachinappudu vatiki chudandi for example ikkada much vachindi much more most ee much more most vachi uncountable nouns ki ante mana count cheyinna vatiki quality cheppetappudu manu much more most antam countable nouns vachinappudu many more మోస్ట్ అని వాడతాం మరి పెద్ద పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు వీటిని బేస్ చేసుకుని వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ మోర్ మోస్ట్ వాడతాం బ్యూటిఫుల్ అని ఉంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్కి బ్యూటిఫుల్లర్ బ్యూటిఫుల్లెస్ట్ అని రాయలేం ఎందుకంటే దీంట్లో టాల్ ఒకే సిలబుల్ ఉంది రిచ్ దాంట్లో ఒకే సిలబుల్ ఉంది ఫ్యూర్ దాంట్లో ఒకే సిలబుల్ ఉంది అలాగే రెండు సిలబుల్స్ ఉన్నా కూడా సింపుల్గా ఈఆర్ చేర్చచ్చు మరి పెద్ద పెద్ద సిలబుల్స్ మూడు అంతకన్నా మించిన సిలబుల్స్ ఉన్నప్పుడు బ్యూటిఫుల్కి మనం మోర్ అనే వర్డ్ యూజ్ చేస్తే మోర్ బ్యూటిఫుల్ అలాగే మోస్ట్ యూజ్ చేస్తే మోస్ట్ బ్యూటిఫుల్ అని మనం వాడచ్చు చూడొస్తారా మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ చూడండి మోర్ మోస్ట్ అనేది యూజ్ చేయడం ద్వారా ఇదైంది హ్యాండ్సమ్ తీసుకోండి హ్యాండ్సమ్ మోర్ హ్యాండ్సమ్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇంటెలిజెంట్ తీసుకోండి ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ మోస్ట్ ఇంటెలిజెంట్ అలాగే పాప్యులర్ అనే వర్డ్ తీసుకోండి పాప్యులర్ మోర్ పాప్యులర్ అండ్ మోస్ట్ పాప్యులర్ డిఫాల్ట్గా మీరు కంపేర్ డిగ్రీకి దాన్ పెట్టండి సూపర్ డిగ్రీ ముందు దా పెట్టండి పాప్యులర్ మోర్ పాప్యులర్ దాన్ ద మోస్ట్ పాప్యులర్ ఫేమస్ మోర్ ఫేమస్ దాన్ అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ద మోస్ట్ ఫేమస్ ఆ విధంగా ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అలాగే ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఈ వీటికి సంబంధించి మెటీరియల్లో డీటెయిల్డ్గా రకరకాల అన్ని ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్ అంతా అభ్యర్థులు వాటిని క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి తర్వాత నేను ఇవ్వబోయే రూల్స్ని ఒక్కొక్క మోడల్ నుంచి తెలుసుకోండి దాంట్లో అన్నీ ఇవ్వడం జరిగింది టాల్ టాలర్ టాలెస్ట్ అని అలాగే మచ్ మోర్ మోస్ట్ అని బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ అని కొన్ని డిఫరెంట్గా అన్ని డిఫరెంట్గా ఉన్నటువంటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ బెటర్ ద బెస్ట్ చూడండి గుడ్ బెటర్ ద బెస్ట్ అలాగే బ్యాడ్ వర్స్ ద వర్స్ట్ అని ఇలా అన్నీ మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది బుక్లో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత మనం మోడల్ వన్కి క్విక్గా వెళదాం మోడల్ వన్లో ఈ మోడల్ వన్లో నేను ఒక రూల్ ఇస్తాను చూడండి యాజ్ ఏ వన్ యాజ్ ఇది పాజిటివ్ డిగ్రీ యాజ్ ఏ వన్ యాజ్ సింపుల్ టెక్నిక్స్ as even as ఇది పాజిటివ్ డిగ్రీ మరి చూడండి ఇక్కడ నాట్ అనే వర్డ్ లేదు ఇది మోడల్ వన్లో చెప్తున్నాను చూడండి యాజ్ ఏవన్ యాజ్ అదేంటి యాజ్ ఏవన్ యాజ్ అదేంటి ఒక రూలా అని ఇప్పటికే మీకు మనసుకు వచ్చి ఉంటుంది అదేందనేది మీకు సింపుల్గా మీరే తెలుసుకుంటారు చూడండి యాజ్ ఏవన్ యాజ్ ఇప్పుడు కంపేర్ డిగ్రీలో ఏమని ఏమవ్వాలి ఎగ్జాక్ట్లీ A2 అవ్వాలి A2 వస్తే రావాలని చెప్పారు డిఫాల్ట్గా దాన్ రిచ్ రిచర్ దాన్ దాన్ A2 దాన్ ఇక్కడ నాట్ లేదు ఇక్కడ నాట్ పెడతాం పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారుస్తాం అంతే ఇంకేం లేదు పాజిటివ్ నుంచి నెగిటివ్కి అంటే నాట్ A2 దాన్ కంపారిటివ్ డిగ్రీ చూడండి దీన్ని నేను పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చా ఓకేనా దీన్ని పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చా ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తెలుగు ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ తెలుగు ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇంగ్లీష్ అని ఒక సెంటెన్స్ మీకు ఇచ్చారు ఇక్కడ కంపారిజన్ రెండింటి మధ్య జరుగుతుంది ఏంటది తెలుగు ఇంగ్లీష్
రెండే రెండు సబ్జెక్టుల మధ్య కంపారిజన్ జరుగుతుంది, తెలుగు ఇంగ్లీష్. ఇప్పుడు ఏం చెప్తున్నాను, తెలుగు ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ కూడా అంతే ఇంపార్టెంటు. అంటే ఇంగ్లీష్తో పోలిస్తే తెలుగు తక్కువ కాదు అన్నది దానికి అర్థం. ఇప్పుడు రూల్ ఎక్కడ చూడండి, యాజ్ 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 ఏవన్ చూడండి, యాజ్ ఏవన్ యాజ్ యాజ్ ఏవన్ యాజ్. తెలుగు ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇంగ్లీష్, యాజ్ ఏవన్ యాజ్. ఇప్పుడు నేను దీన్ని కంపేరిటివ్లు మార్చేటప్పుడు ఏం చేయాలి, నేను ఏ టు దాన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నాట్ తీసేసాను అనుకోండి, ఏ టు దాన్ అనేది మీనింగ్ రాదు మనకి. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ తెలుగుతోనే స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే రెండింటిలో తెలుగుతోనే స్టార్ట్ చేస్తే నాకు కంపేరిటివ్లకు ఎలా వెళ్తుంది, మీనింగ్ రాదు. తెలుగు ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇంగ్లీష్ అని చెప్పి మళ్ళీ నేను తెలుగు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంగ్లీష్ అంటే నేను చెప్పిన సెన్స్ నేనే బ్రేక్ చేసినట్టు అవుతుంది, మీనింగ్ మారిపోతుంది. అప్పుడు నేనేం చేయాలి, ఇంగ్లీష్ని తీసుకొస్తాను ఇటు, ఇలా ఇంగ్లీష్ తీసుకొచ్చి తెలుగుని ఇలా తీసుకెళ్తాను కంపేరిటివ్ డిగ్రీ. అప్పుడేమవుతుంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ ఇప్పుడు ఏ టు ఏ రావాలి, ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ మోర్, చూడండి నేను ఏ టుకే మారుస్తున్నా, ఇంకేం చేయట్లేదు నేను. తెలుగు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మోర్ ఇంపార్టెంట్ అంటే ఏ టు, ఏ టు వస్తే రావాలి దాన్ రావాలి, ఇంపార్టెంట్ దాన్ తెలుగు అన్నారు. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపేరిటివ్ డిగ్రీ. చూడండి నేను ఇక్కడ నాట్ వాళ్ళ ఏ వన్ నుంచి ఏ టుకు మార్చేసా, తెలుగు ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇంగ్లీష్ అని పాజిటివ్ డిగ్రీలో చెప్పి కంపేరిటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ తెలుగు అన్న. అంటే ఏమైంది, అర్థాన్నే మార్చేసా పూర్తిగా. ఇక్కడేమో తెలుగు వచ్చి ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో, ఇంగ్లీష్ అంత తెలుగు వచ్చి అంత ఇంపార్టెంట్ అని ఈక్వల్ చేశా. మరి ఇక్కడేమో ఇంగ్లీష్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ తెలుగు అన్న, అంటే ఇంగ్లీష్ని తెలుగు కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేశా. అప్పుడేమవుతుంది, అర్థాన్ని మార్చా. అప్పుడేం చేయాలి, నేను నాట్ ఈక్వల్ అని పెట్టాను అనుకోండి, రెండు సమానమే అని చెప్పడం. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ ఈజ్ నాట్, అందుకే ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ పెట్టుకోవాలి, ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. అదే ఈ మోడల్ వన్. చూసారా తెలుగు ఈజ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ట్రక్చర్ చూడండి, యాజ్ ఏ వన్ యాజ్ యాజ్ ఏ వన్ యాజ్ సింపుల్ యాజ్ ఏ వన్ యాజ్. కంపేర్ డిగ్రీలో నాట్ ఏ టు, నాట్ ఏ టు దాన్ చూడండి, యాజ్ ఏ వన్ యాజ్ అని వస్తే కంపేర్ డిగ్రీలో నాట్ ఏ టు దాన్ వచ్చింది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకోసం చూడండి. ఇందాక మనం తీసుకున్నటువంటి సురేష్ని రమేష్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. సురేష్, ఇప్పుడు సురేష్ రమేష్ ఇద్దరు సమానం అనుకుందాం, తేడానే లేదు. చూడండి సురేష్ రమేష్ ఇద్దరు సమానంగా ఉన్నారు, ఎవరు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఈక్వల్ హైట్లో ఉన్నారనుకోండి. సురేష్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రమేష్, సురేష్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రమేష్. ఇప్పుడు ఇద్దరు సమానమే చూడండి, సురేష్ ఈజ్ ఈక్వల్ టు రమేష్, రమేష్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఇక్కడ ఈక్వల్ చూపిస్తుంది, ఈక్వాలిటీ పాజిటివ్గా చెప్తున్నాను. అంటే నా స్ట్రక్చర్ వచ్చిందా లేదా, యాజ్ ఏ వన్ యాజ్ యాజ్ ఏ వన్ యాజ్. నాకు ఇప్పుడు చూడగానే మీరు ఇట్లాంటి సెంటెన్స్ రాగానే మీరేం చేయాలి, సురేష్ రమేష్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంది అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ, మూడో వ్యక్తి లేడు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ రాదు. ఇప్పుడు నేనేం చేయాలి, యాజ్ ఏ వన్ యాజ్ ఉన్న స్ట్రక్చర్ని కంపారిటివ్ డిగ్రీ నాట్ టు ఏ టు దాన్ రాయాలి. ఇప్పుడు నేను రమేష్ని ఇలా తీసుకొస్తాను, రమేష్ ఈజ్ నాట్ ఏ టు దాన్, నాట్ ఏ టు అంటే టాల్, టాలా ద టాలెస్ట్, నాట్ టాలా దాన్ సురేష్ని ఇలా తీసుకెళ్తాను, సురేష్. అంటే ఇప్పుడు రమేష్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సురేష్, ఈ ఫార్ములాని నేను ఫాలో అయ్యాను.
ante not greater than Suresh ante equal anna sense lo teeskuntunnanu ikkada kabatti is not taller than rule lo manadu chusukunnappudu chudandi not a to than not a to than chusara not a to than so rendu examples ichchanu meeku telugu is as ikkada a one important more important most important telugu is as important as english english iskochinappudu english is not itlu iskochinappudu english is not a to ante important more important than telugu alage suresh is as tall as ramesh suresh is as tall as ramesh chudandi suresh is as tall tall a1 taller a2 tallest a3 suresh is as tall as chudandi suresh is as tall as ramesh మరి నేను కంబైండ్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు రమేష్ ఇలా తీసుకొచ్చి రమేష్ ఈజ్ నాట్ టాలా ఏ టూ అంటే టాల్ టాలా టాలా దాన్ సురేష్ చూసారా ఇవి అడ్జెక్టివ్స్తో ఇప్పుడు యాడ్వర్బ్స్ ఎలా వస్తుందో చూద్దాం యాడ్వర్బ్స్తో మీకు కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజన్ గురవుతుంటారు చూడండి సీత సింగ్స్ యాజ్ వెల్ యాజ్ గీత సీత సింగ్స్ యాజ్ వెల్ యాజ్ గీత అంటే సీత ఇక్కడ యాక్షన్ చూడండి ఇక్కడ నేను ఆ రోజు చెప్పాను మీకు ఏ V1కి నెగిటివ్ తెలుసుకుంటే చాలా టాపిక్స్లో మనం సాల్వ్ చేయొచ్చు ఇంగ్లీష్ మొత్తం లాంగ్వేజ్లో రెండింటి గుర్తుపెట్టుకోండి V1కి నెగిటివ్ V2కి నెగిటివ్ V1కి నెగిటివ్ డోంట్ ఆర్ డజన్ V1 V2కి నెగిటివ్ డింట్ V1 ఇదేంది ఈసారు ప్రతి టాపిక్లో V1కి నెగిటివ్ గుర్తుపెట్టుకోండి V2కి నెగిటివ్ గుర్తుపెట్టుకోండి ఆ రెండు వస్తే ప్రతి టాపిక్లో మనం చాలా విషయాల్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అన్ని టాపిక్లు ఇది కామనేనా అని మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది కామనే ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఉంటే ఈజ్ నాట్ అని రాయొచ్చు వాజ్ ఉంటే వాజ్ నాట్ రాయొచ్చు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం లేదు సీత సింగ్స్ యాజ్ వెల్ యాజ్ వెల్ అనేది ఏంది A1 యాజ్ వెల్ యాజ్ గీత ఇక్కడ యాక్షన్ చూపిస్తున్నాం ఇది యాడ్వర్బ్ ఇది ఇప్పటి వరకు మనం యాడ్జెక్టివ్స్ చూసాం ఇప్పుడు యాడ్వర్బ్ 1 వాడాం ఇది వరకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఇంపార్టెంట్ అనేది యాడ్జెక్టివ్ టాల్ అనేది యాడ్జెక్టివ్ ఇక్కడ వెల్ ఎలా పడుతుంది ఈ వెల్ అనే వర్డ్ సింగ్స్ సీత ఎలా పడుతుంది గీత బాగా పడుతుంది సీత బాగా పడుతుంది అంటే సీత సింగ్స్ వెల్ గీత సింగ్స్ వెల్ ఇక్కడ ఎవరెవరు గొప్పగా ఒకరి నుంచి ఒకరు గొప్పగా పాడరు అనే అర్థంలో ఇచ్చాను నన్ను ఇది పాజిటివ్ డిగ్రీ మరి నేను కంపేర్ డిగ్రీలో చేసేటప్పుడు ఏం చేయాలి గీతాని ఇలా తీసుకురావాలి గీత ఇప్పుడు గీతాకి నేనేం చేయాలి నాట్ ఏ టు దాన్ రావాలి సింగ్స్ నాట్ అని రాయమంటారా సింగ్స్ నాట్ ఇక్కడ సింగ్స్ నాట్ రాయలేను మరి ఈజ్ ఉంది కదని ఈజ్ నాట్ అని రాయొచ్చు ఈజ్ ఉంది అక్కడ లేదు వాజ్ ఉందా లేదు మరి ఎట్లా నేను దీన్ని నెగిటివ్ చేయాలి సింగ్స్ అనేటువంటి వర్బ్ ఏంటి V1 ఏంటిది V1కి నెగిటివ్ ఏంటి డోంట్ డజంట్ ఇప్పుడు గీత అనేది ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ చూసారా మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈ ప్రతి టాపిక్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రాకపోతే ఇవన్నీ మనం చేయలేం అందుకే అన్ని టాపిక్లకి మూలం సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ దయచేసి ముందు ఫస్ట్ ఆ వీడియో బాగా చూడండి అప్పుడు ఈ వీడియోలన్నీ ఈజీగా ఉంటాయి గీత సింగ్స్కి V1కి ఏంటి డోంట్ డజంట్ ఇప్పుడు గీతకి డోంట్ వాడకూడదు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజంట్ గీత డజంట్ గీత డజంట్ వచ్చి సింగ్స్ అనకూడదు ఇంకా ఎందుకని ఎస్ వచ్చి డజన్లో కలిసిపోయింది నెక్స్ట్ సింగ్ గీత డజన్ సింగ్ ఇప్పుడు వెల్ ఉంది వెల్కి ఏ టు ఏంటి మన లిస్ట్లో బుక్లో నేర్చుకోవన్నా చూడండి గుడ్ బెటర్ బెస్ట్ ఇవి అడ్జెక్టివ్ అయితే మరి యాడ్వర్బ్ అయితే వెల్ బెటర్ బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు బెటర్తో ఇస్తాడు కంపేర్ డిగ్రీ అందరూ
చాలామంది బ్లైండ్గా గుడ్ వాడేస్తారు. అది క్వాలిటీ అడ్జెక్టివ్ అయితే ఏమన్ వాడండి, ఇబ్బంది లేదు. మరి అది యాక్షన్ అనుకుంటే, యాడ్వర్బ్ అనుకుంటే వెల్ వాడాలి. ఇది చాలా ఎగ్జామ్స్లో నేను కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నన్ను కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు బెటర్ అని ఇచ్చి దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నప్పుడు బెటర్ అన్నట్టుగా బ్లైండ్గా నేను గుడ్ చెప్పేశాను. అక్కడ యాక్షన్ ఉంది, అది యాడ్వర్బ్ అని గుర్తించకుండా ఇలాంటిది. కాబట్టి చూడండి, సీతా సింగ్స్ యాజ్ వెల్ యాజ్ గీతా. ఇప్పుడు దీని కంపేటివ్లోకి వచ్చేటప్పుడు గీతా డజంట్ సింగ్ బెటర్, డజంట్ సింగ్ బెటర్. ఇది యాడ్వర్బ్ టు అంటే ఏ టు. కాబట్టి నాట్ వచ్చింది ఇక్కడ, ఇది నాట్, నాట్ ఏ టు దాన్. గీతా డజంట్ సింగ్ బెటర్ దాన్ సీతా. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇక్కడ యాడ్వర్బ్ వచ్చినప్పుడు అంటే ఏం చేస్తున్నాం మనం, వర్బ్ని వన్ ఉన్నప్పుడు డోంట్ డజన్ వాడుతున్నాం, వర్బ్ టూ ఉంటే. దాంతో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకోసం డీటెయిల్డ్గా కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. చూడండి ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ఒకటి ఇస్తాను, హరి ర్యాన్ ఫాస్టర్ దాన్ గిరి. హరి ర్యాన్ ఫాస్టర్ దాన్ గిరి. చూడండి హరి ర్యాన్, ఇప్పుడు యానిజర్ లేనప్పుడు మనం వర్బ్ను కూడా చూసుకుంటూ పోదాం, ర్యాన్ వి టూ. ఓకే ఫాస్టర్ ఫాస్ట్ ఫాస్టర్ ఫాస్టర్ దాన్ ద ఫాస్టెస్ట్ సూపర్ డిగ్రీ. ఇప్పుడు నేను దీన్ని ఫాస్టా అంటే ఏ టూ. ఏ టూ ఇది, యాడ్జెక్టివ్ టూనా యాడ్వర్బ్ టూనా? ఈ వర్డ్ దేనికి సంబంధించింది, ఇది ర్యాన్ యాక్షన్కి సంబంధించింది కాబట్టి ఇది యాడ్వర్బ్ టూ. ఓకే ఏ టూ వచ్చింది కాబట్టి దాన్ అని ఇచ్చాడు. అంటే నేను ఏం దీంట్లో ఇవ్వడం ఏదేంటి ఇచ్చాను. అదే ఇప్పుడు మన పాస్టెన్స్లో కానీ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి హరి ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ గిరి. ఇక్కడ నేమ్స్ మనం హరిని గిరిని తీసుకున్నాం. ఇద్దరు ఎలా పరిగెత్తారంట, హరి ఎంత వేగంగా పరిగెత్తాడో గిరి అంతే వేగంగా పరిగెత్తాడు, గిరి ఎంత వేగంగా పరిగెత్తాడో హరి అంతే వేగంగా పరిగెత్తాడు. ఇది ర్యాన్ యాక్షన్ ఉంది ఇక్కడ, వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీలో తీసుకుంటే రన్ ర్యాన్ రన్, ఇది వి టూ. హరి ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ గిరి. చూడండి యాజ్ ఏ వన్ యాజ్, ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కంపేర్ డిగ్రీలోకి మార్చేటప్పుడు చూడండి అభ్యర్థులు గిరి ఇలా వస్తుంది. ఇప్పుడు గిరి ఏం చేయాలి, మనం నాట్ రావాలి, నాట్ ఏ టూ. నాట్ రావాలంటే ర్యాన్కి నాట్ ఏంది అంటే ఏ టూకి నెగిటివ్ వెతుక్కోవాలి. ఏ టూకి నెగిటివ్ ఏంది చెప్పండి, డిడ్ నాట్ వి వన్, వెరీ గుడ్. డిడ్ నాట్ వచ్చిన తర్వాత వి టూ వి వన్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ వి టూ ఉండకూడదు. మీరంతా రాసి డిడ్ నాట్ ఆప్షన్స్లో డిడ్ నాట్ ర్యాన్ అనే ఇస్తాడు, ఇంకో దాంట్లో డిడ్ నాట్ రన్ అని ఇస్తాడు. డిడ్ కనిపించింది కదా అని మనం ఆన్సర్ పెట్టేస్తాం, ఆ మెయిన్ వర్బ్ని మిస్ అవుతాం. కాబట్టి గిరి డింట్ లేదా డిడ్ నాట్, డింట్ రన్ ర్యాన్ రన్, ఇప్పుడు రన్కి వచ్చేసింది, డిడ్ నాట్ రన్ అంటే ఇక్కడ నాట్ ఉంది చూడండి, డింట్ రన్. ఏ టూ రావాలి, ఫాస్ట్ ఫాస్టా ఫాస్టెస్ట్. కంపేర్ డిగ్రీలో కామన్ వర్డ్స్ ఉంది యాజ్ యాజ్, పాజిటివ్ డిగ్రీలో సారీ పాజిటివ్ డిగ్రీలో కామన్ ఏంది యాజ్ యాజ్, కంపేర్ డిగ్రీలో ఏ టూ. కాబట్టి గిరి డిడ్ నాట్ రన్ ఫాస్టా ఫాస్టా దాన్ హరి, ఫాస్టర్ దాన్ హరి, ఇది కంపారిటివ్ డిగ్రీ. చూసారా ఇప్పుడు నేను యాడ్వర్బ్ యూస్ చేసుకున్నాను, ఎందుకనేది ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ వన్ ఇది, కాబట్టి ఫాస్ట్కి కంపారిటివ్ డిగ్రీ ఫాస్టా, ఫాస్ట్ ఫాస్టా ద ఫాస్టెస్ట్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చాను, హరి ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ గిరి, హరి గిరి అంత ఫాస్ట్గా పరిగెత్తాడు. అంటే గిరి హరి అంత ఫాస్ట్
హరికన్నా వేగంగా పరిగెత్తలేదు, హరికన్నా వేగంగా పరిగెత్తలేదంటే ఇద్దరు సమానంగా పరిగెత్తారని చెప్పేటప్పుడు V2ని నెగిటివ్ చూడండి, నాట్ ఏ టు దాన్ నాట్ ఇక్కడ ఉంది, నాట్ అంటే నాట్ అంటే అర్థమైంది నెగిటివ్ చేయాలి సెంటెన్స్ని, నేను నెగిటివ్ చేశాను డిడ్ నాట్, ఏ టు దాన్ అంటే ఇక్కడ ఏంది ఫాస్టా, ఫాస్టర్ అయింది, దాన్ వచ్చింది, అలాగే నేమ్స్ అలా ఇలా మారాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, సెంటెన్స్ని రివర్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది అప్పుడప్పుడు, సెంటెన్స్ని రివర్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. అలా రివర్స్లో వచ్చినప్పుడు మార్పులు ఏమైనా వస్తాయా చూడండి, మార్పులు ఏమన్నా వస్తాయా అన్నప్పుడు మార్పులు వస్తాయి. అదేంటది మార్పులు ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్ డిగ్రీకి వచ్చినప్పుడు నాట్ ఏ టు దాన్ వాడతాం, మరి నాట్ ఏ టు దాన్ వాడు ఇవ్వడమే, నాట్ కంపారిటివ్ డిగ్రీ నుంచి ఇచ్చి పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నప్పుడు మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సుమతి సుమతి ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్, సుమతి ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్, సుమతి ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ వీణ అని ఒక నేమ్తో తీసుకుందాం వీణ. ఇప్పుడు నేను ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాను, సుమతిని తీసుకున్నాను, వీణాను తీసుకున్నాను, ఇది ఏ డిగ్రీ ఏ చూడండి కంపేర్ డిగ్రీలో ఉంది, ఇద్దరు వ్యక్తులు తీసుకున్నానంటే కంపేర్ డిగ్రీ, ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారంటే కంపేర్ డిగ్రీ. ఇప్పుడు కంపేర్ డిగ్రీలో నేను నాట్ ఏ టు దాన్ తీసుకున్నాను, నాట్ ఏ టు దాన్ అంటే నాట్ మోర్ బ్యూటిఫుల్. ఇప్పుడు నేను పాజిటివ్గా రావమన్నప్పుడు మీరు ఈజీగా ఏమనుకుంటారంటే, ఆ దీంట్లో వస్తే దీంట్లోకి మార్చడం ఎలా చేసామో, దీంట్లో నుంచి దీంట్లోకి మార్చేటప్పుడు యాజ్ ఏవన్ యాజ్ వాడతాము అని అనుకోవచ్చు. అభ్యర్థులు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ అలా మార్చేటప్పుడు ఈ యాజ్ ఏవన్ యాజ్ రావాలి నిజమే, కానీ ఇక్కడ దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ యాజ్ ఏవన్ యాజ్ ముందు అట్లీస్ట్ యాజ్ ఏవన్ యాజ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ యాజ్ ఏవన్ యాజ్గా మారుతుంది. చూసారా ఇక్కడ నుంచి దీంట్లోకి వచ్చేటప్పుడేమో, ఫర్ ఎగ్జాంపుల్ హరి ఈజ్ యాజ్ టాల్ యాజ్ గిరి అన్నాం, గిరి ఈజ్ నాట్ టాలర్ దాన్ హరి అన్నాం, మరి దీని నుంచి దీనికి వెళ్ళేటప్పుడు యాజ్ ఏవన్ యాజ్ రాకుండా అట్లీస్ట్ యాజ్ ఏవన్ యాజ్ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఈ మోడల్లో రాస్తున్నా ప్రస్తుతానికి, ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళేటప్పుడు చూడండి వీణను ఎలా తీసుకొస్తాను, వీణ ఈజ్ నెగిటివ్లో ఉంది పాజిటివ్లోకి మారుస్తున్నాను, ఇప్పుడు నాట్ తీసేస్తాను, వీణ ఈజ్ యాజ్ ఇప్పుడు మోర్ బ్యూటిఫుల్ ఏ టు, దీని ఏవన్ ఏంటి మనకి ఏవన్ కదా రావాలి, బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ ద మోస్ట్ బ్యూటిఫుల్, కాబట్టి వీణ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అని రాయాలి, అంటే ఈ స్ట్రక్చర్ రాయాలి, కానీ దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలన్నాను, అట్లీస్ట్ యాజ్ ఏవన్ రాయాలి. కాబట్టి ఇప్పుడు నేను యాజ్ ఇక్కడ యూజ్ చేసే ముందు అట్లీస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి, అట్లీస్ట్ చూసారా అట్లీస్ట్ యాజ్ ఏవన్ యాజ్, అట్లీస్ట్ యాజ్ ఏవన్ యాజ్ అంటే ఇది ఇది యాజ్ యూజువల్గా రాసేస్తాను. సో వీణ ఈజ్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సుమతి, ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వచ్చినప్పుడు చూడండి, పాజిటివ్లో నెగిటివ్కి వచ్చినప్పుడు ఇలా రాయాలి, మరి నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వెళ్ళేటప్పుడు ఇది కాదు ఇది రాయాలి, అది గుర్తుపెట్టుకోండి, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మన మోడల్ వన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, పాజిటివ్ నెగిటివ్కి ఎలా మార్చాలో చూసాం, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మోడల్ వన్లో ఇప్పుడు నాట్ ఇక్కడ ఉంది, మరి దీన్ని నాట్ చేస్తే అంటే పాజిటివ్ డిగ్రీ నెగిటివ్గా చూపించి కంపేర్ డిగ్రీ నెగిటివ్ చూపించినప్పుడు ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, పాజిటివ్ డిగ్రీలో నాట్ లేకుండా ఉన్నదాన్ని కంపేర్ డిగ్రీలో నాట్తో పెడితే ఇలా ఉంటుందని చెప్పాం, పాజిటివ్ డిగ్రీ నుంచి కంపేర్ డిగ్రీలోకి వచ్చినప్పుడు నాట్ ఏ టు దాన్ అయితే, కంపేర్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళేటప్పుడు యాజ్ ఏవన్ యాజ్ కాకుండా దాని ముందు అట్లీస్ట్ అని పెడితే సరిపోతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఈ నాట్ని పాజిటివ్ డిగ్రీలో చేరుస్తా, అప్పుడు ఇక్కడ నాట్ ఉండదు, ఆ స్ట్రక్చరు ఇప్పుడు చూద్దాం.
చూడండి ఇక్కడ నాట్ యాజ్ ఏవన్ యాజ్ నాట్ యాజ్ ఏవన్ యాజ్ ఇది పాజిటివ్ డిగ్రీ నాట్ యాజ్ ఏవన్ యాజ్ ఈ నాట్ యాజ్ ఏవన్ యాజ్ అన్న వాడచ్చు సో కూడా వాడచ్చు గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు సో ఎందుకు వచ్చింది అనుకుంటే నెగిటివ్లో చెప్పేటప్పుడు ఇక్కడ నాట్ యాజ్ ఏవన్ యాజ్ అన్న వాడచ్చు లేదా నాట్ సో ఏవన్ యాజ్ అన్న వాడచ్చు ఇప్పుడు నాట్ ఇక్కడ చేర్చా అంటే కంపేర్ డిగ్రీలో ఏమవ్వాలి నాట్ తీసేయాలి ఇంతకుముందు అంటూ నాట్ ఏ టు దాన్ అన్నాం ఇక్కడ సింపుల్గా ఏ టు దాన్ సబ్జెక్ట్ అంత మామూలే స్ట్రక్చర్ అంత మామూలే మిగతా అన్ని మామూలే మెయిన్ చేంజెస్ వచ్చేది ఇలా చూసారా ఈ విధంగా మనం స్ట్రక్చర్ ఇచ్చి పాజిటివ్ డిగ్రీలో ఇప్పుడు నాట్ చేసినప్పుడు కంపేర్ డిగ్రీలో ఏ టు దాన్ అని మనం వాడాలి చూడండి ఇప్పుడు ఒక నేమ్ తీసుకుందాం మోహన్ మోహన్ ఈజ్ నాట్ సో క్లవర్ యాజ్ వరుణ్ మోహన్ అనే వ్యక్తి వరుణ్ అనే వ్యక్తిని ఇద్దరిని తీసుకున్నాం అంటే ఏంది మోహన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వరుణ్ మోహన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వరుణ్ ఇంతకుముందు దాంట్లో మోహన్ ఈజ్ ఈక్వల్ టు వరుణ్ అన్నాం అంటే అప్పుడేమైంది వరుణ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ మోహన్ అనేసుకున్నాం ఇప్పుడు దీని ఏం చేస్తున్నాం మోహన్ వరుణ్ అంత క్లవర్ కాదయ్యా అని చెప్తున్నాం క్లవర్ కాదంటే ఎవరు ఎక్కువ క్లవర్ ఎగ్జాక్ట్లీ వరుణ్ క్లవర్ అంటే ఈ నాట్ తీసేస్తే వరుణ్ ఏ టు దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ స్ట్రక్చర్ వచ్చిందా నాట్ సో క్లవ ఏ వన్ క్లవ క్లవరర్ దాన్ ద క్లవరెస్ట్ సో నాట్ సో ఏ వన్ యాజ్ ఇప్పుడు నేను కంపేర్ డిగ్రీ కదా నేమ్స్ మార్చాలి నేమ్స్ మార్చకపోతే మోహన్ ఈజ్ క్లవరర్ దాన్ అని నేను చెప్పిన సెంటెన్స్ నేనే రాంగ్ చేసినట్టు అవుతుంది మీనింగ్ మార్చకుండా కంపేర్ డిగ్రీలోకి మారుస్తాను చూడండి వరుణ్ వరుణ్ ఈజ్ వరుణ్ ఈజ్ ఇప్పుడు నాట్ ఉంది ఇక్కడ నాట్ ఉన్నదాన్ని ఇక్కడ నాట్ ఉంచకూడదు పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంటే కంపేర్ డిగ్రీలో ఉండకూడదు కంపేర్ డిగ్రీలో నాట్ ఉంటే పాజిటివ్ డిగ్రీలో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి వరుణ్ ఈజ్ క్లవర దాన్ వరుణ్ ఈజ్ క్లవర్ దాన్ మోహన్ వరుణ్ ఈజ్ క్లవర్ దాన్ మోహన్ చూసారా వరుణ్ ఈజ్ గ్రేటర్ దాన్ మోహన్ ఈ ఫార్ములాతో మనం యూజ్ చేస్తాం చూసారా ఇప్పుడు నేనేం చేశాను జస్ట్ ఏ టు దాన్ క్లవ క్లవరర్ ఏ టు దాన్ ఏ వన్ యాజ్ ఏ వన్ యాజ్ లేదా సో ఏ వన్ యాజ్ అంటే ఏం లేదండి ఇంతకుముందు ఇచ్చినటువంటి వాటిలో నాట్ లేదు ఇక్కడ నాట్ ఉంది ఇప్పుడు ఇక్కడ నాట్ తీసేసి దీనికి నాట్ పెట్టాను ఇక్కడ నాట్ తీసేసాను అంతే కన్ఫ్యూషన్ ఏం లేదు అవి ఇవి ఒకసారి ఆ రెండు ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో మోహన్ ఈజ్ నాట్ సో క్లవర్ యాజ్ వరుణ్ అంటే నాట్ యాజ్ ఏ వన్ యాజ్ సో నాట్ సో ఏ వన్ యాజ్ వరుణ్ తీసుకొచ్చినప్పుడు వరుణ్ ఈజ్ క్లవరర్ దాన్ మోహన్ ఓకేనా ఇప్పుడు మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను దీంట్లో చూడండి చూడండి సతీష్ డజంట్ వర్క్ యాజ్ హార్డ్ లేదా సో హార్డ్ యాజ్ నితీష్ చూడండి సతీష్ డజంట్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ మనకి మనం చూడగానే ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది యాజ్ లేదా సో హార్డ్ హార్డర్ హార్డెస్ట్ హార్డ్ హార్డర్ హార్డెస్ట్ ఇది ఏ వన్ ఇది అడ్జెక్టివ్ వన్ కదా ఇక్కడ యాడ్వర్బ్ వన్ అది మనం అడ్జెక్టివ్ వన్ యాడ్వర్బ్ వన్ అనేది డిఫాల్ట్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఇక్కడ వర్క్కి సంబంధించింది ఈ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో తెలుసుకున్నాం ఈ వర్డ్ వాట్ ఈస్ దిస్ వర్డ్ మెంట్ ఫర్ ఇన్ దిస్ సెంటెన్స్ హార్డ్ అనేది ఈ యాడ్వర్బ్ వచ్చి వర్క్ అనేటువంటి వర్డ్కి సంబంధించింది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఓకే గుడ్ ఇప్పుడు మనకేముంది ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది నాట్
యాజ్ ఏ వన్ యాజ్లో ఉంది, నాట్ యాజ్ ఏ వన్ యాజ్లో ఉంది. దీన్ని నేను కంపేర్ డిగ్రీలోకి మార్చాలి. కంపేర్ డిగ్రీలో మార్చాలన్నప్పుడు ఏం చేయాలి, నితీష్ని ఇలా తీసుకురావాలి. నితీష్ మరి నేను డజంట్ వి వన్ ఉంది, డజంట్ వి వన్ దేని నుంచి వచ్చింది, నేను చెప్తూ వస్తున్నాను కదా, వి వన్కి నెగిటివ్ వచ్చి డోంట్ వి వన్, డజంట్ వి వన్. V2కి నెగిటివ్ వచ్చి డింట్ వి వన్. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్దాం, డజంట్ వి వన్ దేనికి, వి వన్కి. ఈ డజన్ ఎస్ వచ్చి వక్రని వక్కి చేర్చేస్తే వర్క్స్ అయిపోద్ది. నితీష్ వర్క్స్ ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ సింపుల్ పాజిటివ్, ప్రజెంట్ సింపుల్ నెగిటివ్ అంతే. నితీష్ వర్క్స్ ఎలా వర్క్ చేస్తాడు, A2 రావాలి, హార్డ్ ఇవ్వాలి, హార్డ్ చూసారా. నితీష్ వర్క్స్ హార్డర్ దాన్ A2 దాన్ నితీష్ వర్క్స్ హార్డర్ దాన్ ఎవరికన్నా, సతీష్. ఇది కంపేర్ డిగ్రీ. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నాట్ యాజ్ ఏ వన్ యాజ్ పాజిటివ్ డిగ్రీ ఇచ్చాను, అంటే ఇది వరకు స్ట్రక్చర్కి సంబంధించి పాజిటివ్ని నెగిటివ్ చేశాను, ఇప్పుడు నెగిటివ్ని, ఇప్పుడు కంపేర్ డిగ్రీని పాజిటివ్ చేశాను. ఇది వరకు కంపేర్ డిగ్రీలో నాట్ ఉన్నింది, ఇప్పుడు కంపేర్ డిగ్రీలో నాట్ లేదు. ఇది వరకు ఇచ్చినటువంటి రెండు స్ట్రక్చర్స్లో పాజిటివ్ డిగ్రీలో నాట్ లేదు, ఇప్పుడు నాట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, సతీషు నితీష్ అంత హార్డ్ వర్క్ చేయడు అని ఇచ్చేసాం. సేమ్ ఇంతే చూడండి, సతీష్ డజంట్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ నితీష్. సతీష్ డజంట్ వర్క్ యాజ్ హార్డ్ యాజ్ నితీష్ అని. అప్పుడు ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు, నితీష్ వర్క్స్ హార్డర్ దాన్ సతీష్ అనేటువంటి ఫార్ములాని బేస్ చేసుకునింది. డజంట్ వి వన్ వచ్చి దేని నుంచి వచ్చింది, వి వన్ నుంచి వచ్చింది. వి వన్ ఎలా ఉండొచ్చు, బేస్ ఫామ్తో ఉండొచ్చు, థర్డ్ పర్సన్ కేస్కి అయితే వర్బ్ కేస్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ డజంట్ అని ఎస్ వచ్చి వర్బ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్క్స్ని చూడండి, దీన్ని నెగిటివ్ చేయండి. మీరు మీరు రాసింది కరెక్టర్ కాదు తెలుసుకోవాలంటే, నితీష్ వర్క్స్ హార్డ్ హార్డర్ దాన్ సతీష్. ఇప్పుడు వర్క్స్కి నెగిటివ్ ఏంటంటే డజంట్ వర్క్, వర్క్స్కి నెగిటివ్ ఏంది, డజంట్ వర్క్ వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా మోడల్ వన్లో మనం రెండు రకాల స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. పాజిటివ్ డిగ్రీలో నో అనేటువంటి వర్డ్ యూజ్ చేయకుండా, నాట్ అనేది యూజ్ చేయకుండా, నెగిటివ్ వాడకుండా కంపేర్ డిగ్రీలో వాడతాం. అది వచ్చి యాజ్, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఏ వన్ యాజ్, యాజ్ ఏ వన్ యాజ్ పాజిటివ్ డిగ్రీ. కంపేర్ డిగ్రీలో అది నాట్ ఏ టు దాన్, నాట్ ఏ టు దాన్ అనేది వాడతాం. మరి నెగిటివ్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మీకు నేను చెప్పడం కన్నా మళ్ళీ ఒక్కసారి ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఇప్పుడు చూపిస్తాను మీకోసం. చూడండి, చూడండి, యాజ్ ఏ వన్ యాజ్ మోడల్ వన్లో ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ యాజ్ ఏ వన్ యాజ్ పాజిటివ్ డిగ్రీ. కంపేర్ డిగ్రీలో ఏం చేసాం, ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ పెట్టాం, నాట్ ఏ టు దాన్, ఇది కంపేరిటివ్ డిగ్రీ. మరి దీంట్లో నుంచి వచ్చేప్పుడు దీంట్లో ఏం మార్పు ఉండదు, మరి దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను నేను, అట్లీస్ట్ యాజ్ ఏ వన్ యాజ్ అని రాయాలని నేర్చుకున్నాం. పాజిటివ్ డిగ్రీలు ఇస్తే కంపేర్ డిగ్రీలకు వచ్చేప్పుడు నాట్ ఏ టు దాన్తో రాస్తాం. ఒకవేళ సెంటెన్స్ ఇవ్వడమే నాట్ ఏ టు దాన్ తీస్తే పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళేప్పుడు అట్లీస్ట్ యాజ్ ఏ వన్ యాజ్ ఇస్తాం. ఇది ఒకవేళ లేకపోతే ఇదే రాస్తాం. తర్వాత సెకండ్ స్ట్రక్చర్ ఏమి ఇచ్చాను చూడండి, ఇక్కడ నేను నాట్ లేదు కదా, ఇప్పుడు నాట్ ఇస్తున్నాను, నాట్ యాజ్ కానీ సో పాజిటివ్ డిగ్రీలో నేను నాట్ ఇక్కడ ఇస్తున్నాను, నాట్ యాజ్ ఏ వన్ యాజ్, ఇది పాజిటివ్ డిగ్రీ. మరి కంపేర్ డిగ్రీలో ఏం చేస్తున్నాను, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ ఉంది, ఇక్కడ ఇక్కడ లేని నా ఇక్కడ లేని నాట్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఉన్న నాట్ని తీసేసి కంపేర్ డిగ్రీలో సింపుల్గా ఏ టు దాన్, ఏ టు దాన్ అని పెట్టాం కంపేర్ డిగ్రీ. మరి దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చినా అదే స్ట్రక్చర్, దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళినా అదే స్ట్రక్చర్. కాబట్టి మోడల్ వన్లో మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంతకు మించి కష్టమేమి లేవు. నేను టిపికల్ ఎగ్జాంపుల్స్ చెప్పేశాను, అన్ని రకాల మోడల్స్ కూడా చెప్పేశాను, అన్ని రకాల విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోను మీరు మళ్ళీ మళ్ళీ వాచ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మన నెక్స్ట్ వీడియోలో
మోడల్ టూ మోడల్ త్రీ దాంట్లో సూపర్ డిగ్రీ వస్తుంది. ఇప్పటి వరకు మూడో వ్యక్తిని మనం యాడ్ చేయాల, ఇద్దరి మధ్య చూసాం కాబట్టి మనకి సూపర్ డిగ్రీతో పనే రాలేదు. ఇక నెక్స్ట్ మోడల్ టూ మోడల్ త్రీలో సూపర్ డిగ్రీని కూడా యూజ్ చేస్తాం. ఆ వీడియో కోసం నెక్స్ట్ వీడియోని చూడండి.